ఓం శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 1/4/2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సద్గతికి వెళ్ళాలంటే బాబా మేము మిమ్ములను మాత్రమే స్మృతి చేస్తూ ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయ్యే పురుషార్థం చేయండి, పాత ప్రపంచంపై మమకారాన్ని పూర్తిగా తొలగించుకోండి, అప్పుడే సత్యయుగ జన్మసిద్ధ అధికారం లభిస్తుంది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు నిమిత్తంగా కండి, మీ వద్ద ఉన్నదంతా పాత వ్యర్థమైన దానినంతా ట్రాన్స్ఫర్ చేయండి. తండ్రిని, తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి వస్తారు. వినాశనం మీ ముందే నిలబడి ఉంది, కావున ఇప్పుడు మీ పాత బ్యాగులన్నిటినీ సర్దుకోవాలి, అనగా వ్యర్థాన్ని సమాప్తి చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, మీరు అత్యంత ఉన్నతమైన విద్యార్థులు, జ్ఞానసాగరుడైన తండ్రియే మిమ్ములను చదివిస్తున్నారు, కావున తప్పకుండా మహావాక్యాలను వ్రాసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మహావాక్యాలను నోట్ చేసుకున్నప్పుడు ఇతరులకు చెప్పటం కూడా సులభమవుతుంది. లేకపోతే మాయ మహావాక్యాలను మరిపింపచేస్తుంది. మీరు తండ్రిని స్మృతి చేయటానికి ఎంత ప్రయత్నం చేస్తుంటారో మాయ విముఖంగా చేయటానికి కూడా ప్రయత్నిస్తుంది. సృష్టి ప్రారంభంలో మానవులు సతో ప్రధానంగా తరువాత రజో తమో గుణాలలోనికి వస్తారు. రజోప్రధాన స్థితికి వచ్చినప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. జ్ఞాన యోగాలకు సంబంధించిన పుస్తకాలు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. భగవంతుడు స్వర్గ రచయిత కనుక అందరికీ స్వర్గరాజ్యాన్నే వారసత్వంగా ఇస్తారు. భగవంతుడు నిరాకారుడు, త్రిమూర్తి రచయిత. భగవంతుడు సత్యమైన గీతా రచయిత. కానీ దేవతలను భగవంతుడనడానికి సాధ్యం లేదు. బాబా చెప్తున్నారు, ఎవరైతే పూజ్యులుగా అవుతున్నారో ద్వాపరయుగం నుండి వారే పూజారులవుతారు. వారే ఇప్పుడు బ్రాహ్మణులవుతున్నారు, రేపు దేవతలవుతారు. ఈ వర్ణాలన్నీ భారతదేశానికి చెందినవి మాత్రమే. బాబా చెప్తున్నారు, జ్ఞాన మూడవ నేత్రము బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెరుచుకుంటుంది. తరువాత సత్యయుగంలో జ్ఞానమే అదృశ్యమవుతుంది. మీరు పవిత్రతా బలంతో దేవతాధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. అందువలన ఆ ప్రపంచంలో వికారాలేవీ ఉండవు. బాబా చెప్తున్నారు, రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశజ్వాలలు ప్రజ్వలిస్తాయి. రుద్రుడైన శివుని ద్వారా నూతన సృష్టి స్థాపన జరుగుతోంది. కనుక పాత ప్రపంచం సమాప్తం కావలసిందే. బాబా చెప్తున్నారు, నేను బ్రహ్మాండానికి మాత్రమే అధిపతిని, మీరు విశ్వరాజ్య అధికారాన్ని పొందుతారు. కావున మీ పదవి నా పదవి కంటే ఉన్నతమైనది. మీరు మహారాజా మహారాణులుగా అవుతారు. పూజారుల నుండి పూజ్యులవుతారు. నేను జనన మరణాతీతుడను, సాధారణ శరీరాన్ని ఆధారంగా తీసుకొని
సృష్టి రహస్యాలను తెలియచేస్తాను. ఈ రహస్యాలు ఏ విద్వాంసులకు పండితులకు కూడా తెలియదు. బాబా చెప్తున్నారు, నేను మీకు 21 జన్మలకు సరిపడా వారసత్వాన్నిస్తాను. దీని కొరకు అంతిమ జన్మలో పరమాత్ముని ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రమై తండ్రిని స్మృతి చేసినప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటే చక్రవర్తి రాజులవుతారు. బాబా చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో వికారాలను త్యాగం చేస్తామని ఎంత ప్రతిజ్ఞ చేస్తారో, ఎంత తండ్రికి సహయోగులుగా ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుకుంటారు. దేహ అభిమానాన్ని వదలి ఆత్మాభిమానులై స్మృతి యాత్రలో నిమగ్నం కావాలి. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచమంతా శ్మశాన వాటికగా కానున్నది, కావున పాత వస్తువులపై మమకారాన్ని వదలి తండ్రిని స్మృతి చేయండి. స్వర్గరాజ్యానికి అధికారులవుతారు. వరదానము సత్యతతో పాటు సభ్యతాపూర్వక మాట మరియు నడవడికతో ముందుకు వెళ్ళే సఫలతామూర్తు భవ. సత్యతకు గుర్తు సభ్యత అని సదా గుర్తుంచుకోండి. ఒకవేళ మీలో సత్యతాశక్తి ఉంటే సభ్యతను ఎప్పుడూ వదలకండి. సత్యతను రుజువు చేయండి, కానీ సభ్యతాపూర్వకంగా రుజువు చేయండి. సభ్యతకు గుర్తు నిరహంకారము, అసభ్యతకు గుర్తు మొండితనం. కనుక సభ్యతాపూర్వకమైన మాటలు మరియు నడవడిక ఉన్నప్పుడు సఫలత లభిస్తుంది. ఇదే ముందుకు వెళ్ళే సాధనం. ఒకవేళ సత్యత ఉండి సభ్యత లేకపోతే సఫలత లభించదు. స్లోగన్: సంబంధ వ్యవహారాలలో మరియు స్థితిలో తేలికగా ఉండండి, కానీ దినచర్యలో కాదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.